ఒకరిని అప్పు అడిగే అవసరం లేదు. ఎందుకంటే మన వద్ద క్రెడిట్ కార్డు ఉంది. ఇప్పుడు ఈ ధైర్యం సన్నగిల్లుతూ జనం సతమతమవుతున్నారు, అప్పుల ఊపిలో కూరుకుపోతున్నారు. అయితే చాలా మంది తమ సొంత తప్పిదాల వల్లే ఇలాంటి కష్టాల వలలో పడుతున్నారు. అయితే మీరు క్రెడిట్ కార్డును సరిగ్గా ఉపయోగిస్తే దాని ప్రయోజనాలకు లోటు ఉండదు. ఆలోచించకుండా ఉపయోగిస్తే మీరు నష్టాలను చవిచూడాల్సిందే. మీ క్రెడిట్ కార్డు బిల్లు చాలా పెరిగిపోతుంటే చెల్లించటం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో మీరు పర్సనల్ లోన్ తీసుకొని అన్ని కార్డుల బిల్లులను చెల్లించటం మంచిది. వాస్తవానికి పర్సనల్ లోన్ ఈఎంఐ క్రెడిట్ కార్డుపై వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ కాలం అందుబాటులో ఉంటుంది. దీని కారణంగా ఈఎంఐ గణనీయంగా తగ్గుతుంది. అలాగే ఎక్కువ క్రెడిట్ కార్డులను నిర్వహించడం కంటే వ్యక్తిగత రుణ ఖాతాను నిర్వహించడం చాలా సులభం. మీకు డబ్బు సర్దుబాటు అయిన తర్వాత మీరు వ్యక్తిగత రుణాన్ని కూడా ముందుగానే క్లోజ్ చేయవచ్చు. అయితే మునుపటి బిల్లుల ఈఎంఐ ముగిసే వరకు కొత్త షాపింగ్ కు దూరంగా ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి.